Hi guys, welcome to my YouTube channel Mystic Roads. Hi friends, welcome to our YouTube channel. ఈ రోజు మనం ఒక హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ తయారు చేయబోతున్నాం. అదే అండి పెసరట్ ఉప్మా. ఈ రోజు పెసరట్ ఉప్మా దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానాన్ని చూద్దాం. పెసర్లు 150 గ్రాములు, రైస్ 25 గ్రాములు, అల్లం ముక్కలు 10 చిన్నవి, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు. తయారు చేసే విధానం, పెసర్లోను బియ్యము రాత్రి నానబెట్టుకోవాలి అండి, లేదంటే మినిమం 6 అవర్స్ అన్న నానబెట్టుకోవాలి, అప్పుడే మనకు బాగా దోశలు వస్తాయి. చూడండి ఇలా నానాయి కదా, చూడండి ఇలా నానితేనే మనకు దోశలు బాగా వస్తాయండి. తర్వాత మనం దీనికి మిక్సీకి వేసుకుందాము. కొద్ది కొద్దిగానే మిక్సీకి వేసుకోవాలండి. ఇది ఇందులోనికి మిక్సీకిలోనికే మనము అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, కొద్దిగా ఉప్పు తగినట్టుగా టేస్ట్కి ఇదంతా వేసుకొని ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తీసి కొద్దిగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. బాగా గట్టిగా కాకుండా కొంచెం పల్చగానండి మిక్సీకి వేసుకోవాలి. చూడండి ఇలా అవ్వాలండి పేస్ట్ లాగా. ఇలా అయిన తర్వాత మనం ఒక చిన్న గిన్నెలోకి వేసుకుందాము ఈ పిండిని. చూసారా ఇలాగే ఉండాలండి దోశకి మనకు పిండి. కొంచెం మీకు థిక్గా అనిపిస్తే దాంట్లో కొద్దిగా మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దానిపైన కొద్ది ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం దానిపైన దోశ వేసుకోండి. ఇప్పుడు మనం అట్లు వేసుకుందామండి పెసరట్టు. ఇది వచ్చేసి ఇలా వేసుకోవాలండి పెసరట్టు నిండుగాను ప్యాన్కి మొత్తం అయ్యేటట్టుగా నిండుగా వేసుకోవాలి. తర్వాత దానిపైన మనం ఉప్మా చేసుకోవాలి. ఉప్మా చేసుకొని ఇలా కొంచెం మొత్తంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. కాకపోతే కొంచెం ఉప్మా పల్చగానే చేసుకోవాలి, అప్పుడే మనకు అట్టుకి మొత్తం స్ప్రెడ్గా చేసుకోవచ్చు ఉప్మా. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి కొంచెం కాలనివ్వాలండి. కాల్చిన తర్వాత అలా మొత్తం చుట్టుగా తీసుకోవాలి. తర్వాత అలా ఫోల్డ్ చేసుకోవాలండి. చూడండి పెసరట్టు ఉప్మా రెడీ. అదే ప్యాన్ పైన మనం ఇంకొక మనం అట్టు వేసుకుంటున్నాము పెసరట్టు. ఒకవేళ మనకు ఉప్మా అవైలబుల్లో లేకపోతే మనం దానిపైన ఆనియన్స్ కానీ లేదంటే క్యారెట్ తురుము కానీ అలా వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. అలా వేసుకొని దానిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఆనియన్ పెసరట్టు కూడా రెడీ అండి. దీనిని మీకు అల్లం చట్నీతో కానీ, ఇంట్లో టమాటా చట్నీతో కానీ, లేదంటే మన ఇంట్లో ఏది అవైలబుల్లో ఉన్న చట్నీతో కానీ మనం సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అండి ఇది. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇది హెల్దీగా తినొచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ని. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.